రైతులకి రైతు ధాన్యం ఏం చేస్తున్నారంటే ఇది మెయిన్ పాయింట్. ఆన్లైన్లో ఈ మా పండిన ధాన్యం ఇంకో మిల్కి ఎక్కడికో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తోలుతున్నారు. అది చాలా కష్టమైపోతుంది మాకు, వెహికల్ కట్ట బోల్డ్ అయిపోతుంది. తర్వాత ఏమో మేము ఎంటే తోలుకుంటా ఉంటుంది, లోకల్ మిల్ అనుకోండి ఎంటే తోలేసుకుంటారు. ఏళ్ళ కోసింది రేపు ఎంటే తోలేసేవాళ్ళం. ఈ ఆన్లైన్ వచ్చాక వారం రోజులు 10 రోజులకి వెళ్తుంది, పైన వర్షం గుర్తు తడిచిపోతుంది. 7 ఈ సంవత్సరం ధాన్యాలు గట్ట అందుకే తడిచిపోయి లేట్ అయిపోతుంది. చంద్రబాబు రాయంలో లోకల్ ఉన్న మిల్లు మా ఇష్టం, ఏ మిల్లు కాదు ఆ మిల్లు తోలుకునే వాళ్ళం. ధర కూడా మీ ఇష్టమా? ధర గవర్నమెంట్ రేటు ఇప్పుడు ఎప్పుడు ఇస్తుంది గవర్నమెంట్ రేటు. ఆన్లైన్ పెట్టి దానికి మాకు బస్తాలు ఇవ్వబోతాం, తర్వాత ఈ టైం ఎక్కువ తీసుకుంటాంలో ఈ రాసులు ఇక్కడ రోడ్డు మీద ఉన్నాయి అనుకోండి తడిచిపోతాం వర్షానికి. అలా తడిచిపోయి ఈ సంవత్సరం వెళ్ళక మేనేం కాదు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టాడు. ఆ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటేనే ఆడ ఆన్లైన్లో మిల్లుకేసుకెళ్తున్నాడు అన్ని. అప్పుడు అంత ప్రతి ట్రక్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వదు, కొన్ని మామూలుగా పొలం పనులు కదా. కొన్ని ట్రక్కులకి అలా గవర్నమెంట్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ ఉండదు, మామూలుగా తోలుకుంటారు. అప్పుడు ఆ ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. ఆడేమో రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడు బోర్డు రేటు అడుగుతున్నారు ధాన్యానికి. మేము 100 రూపాయలు ఇచ్చి కూడా తోలాం, ఇక్కడికి 20 రూపాయలు ఇక్కడైతే 100 రూపాయలు ఇచ్చి బయట మిల్లులకి ఇస్తున్నారు. వాళ్ళు కొడుతున్నారు ధాన్యం ఎగుమతి చేసాక ఏ మిల్లు కానీ కొడుతున్నారు. ఇక్కడికి 20 కిలోమీటర్లు వస్తుంది, అక్కడికి వెళ్ళవలసి వస్తుంది, ఆ కాట వేసుకోవాల్సి వస్తుంది. ఏళ్ళని ట్రాక్టర్ రేపు దిగుతుంది, ఆడి బోల్ కిరాయి వేసేస్తున్నాడు. ఆ మెయిన్ ఆన్లైన్ తీసేస్తే బాగుంటుంది నా ఒక్క ఒపీనియన్. ఆ ధాన్యం ఆ ధాన్యంది మా ఇష్టం వచ్చిన మిల్లి తోలుకోమన్నాడు అనుకోండి, మాకు లోకల్గా ఫ్రెండ్స్ మేము తడిపడైన తోలుకునే ఇబ్బంది ఉండదు. మరి ఇంకో మిల్క్ తెల్లని మిల్క్ అయితే తడిని తోలితే వాడు తీసుకుంటున్నాడు, ఆ కటింగ్ చేసేస్తున్నాడు. ఏంటి తడిసిందనుకోండి బస్తాకి 200 100 అలా చాలా డబ్బులు. ఒక 50 బస్తాలు తోలితే 10 కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. టీడీపీ హయాంలో రైతులకి ఏమైనా ఇచ్చేవాళ్ళు అంటారు? టీడీపీ హయాంలో దా ఈ వరి రైతు చాలా బాగుంది, మేము చాలా బాగుంది వరి రైతుకి. మద్దతు ధర అంటే మామూలుగానే ఇప్పుడైనా ఇస్తున్నారు, ఈ మెయిన్ ప్రాబ్లం కొత్త యాత్ర పెడుతున్నారు సరిగ్గా. ఆన్లైన్ సిస్టమ్ పోతే రైతులకు బాగుంటుంది, ఆన్లైన్ సిస్టమ్ రైతు ఇష్టంగా తోలుకునేలా ఇవ్వాలి.